మన భూమి ఎక్కువగా సముద్రాలతో నిండి ఉంది. ఆ సముద్రాలలో అంతుచిక్కని జీవరాశులెన్నో మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉండే జీవులు కఠినమైన పరిస్థితులకు ఎలా అలవాటు పడ్డాయి, వాటి నుండి మనకున్న ప్రమాదాల గురించి, అలాగే ఇంకెన్నో ఇలాంటి విషయాల గురించి ఈ ఎపిసోడ్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ద ఫ్యూచర్ ఇస్ యానిమల్. హలో ఎవ్రీవన్, నా పేరు కృష్ణ గౌడ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వీడియోలో కొన్ని రకాల జీవుల గురించి చెప్తాను. ఇంతకుముందు ఎపిసోడ్లో మనము సముద్రాలలో నివసించే జీవుల గురించి, అడవులలో నివసించే జీవుల గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. సో నేను ఈ ఎపిసోడ్లో, ఎపిసోడ్ 2 ఇది, ఈ ఎపిసోడ్లో సముద్రాలలో నివసించే కొన్ని అరుదైన, మనం ఎన్నడూ చూడని జీవుల గురించి నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, సన్ఫిష్, దీన్ని సైంటిఫిక్గా మూలా అంటారు. సముద్ర లోతుల్లో నివసించే ఈ జీవి ఒక చిన్న కారంత బరువు ఉంటుంది. ప్రపంచంలో బరువు చేపల్లో ఒకటైన ఈ అతిపెద్ద విచిత్రమైన సముద్రపు చేప భయంకరంగా కనిపించకపోవచ్చు, కానీ విపరీతమైన తిండిబోతు. ఇది అత్యంత విషపూరితమైన జెల్లీ ఫిష్లను వేటాడుతుంది. ఈ చేప ఎదుగుదల రెట్టు ప్రపంచంలోని అన్ని చేపల కంటే ఎక్కువ. రోజుకు 1/2 కిలో చొప్పున పెరుగుతుంది. ఈ చేప తన శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి సముద్రపు లోతుల నుండి పైకి వస్తుంది. దీని శరీరం మీద ఉండే పరాన్న జీవులను తొలగించుకుంటుంది. దీనికి సముద్రంలో ఉండే చిన్న చేపలు సహాయం చేస్తాయి. దీని లెంత్, అదే దీని పొడవు 1.8 మీటర్స్ ఉంటుంది. ఈ చేపలు అంతరించిపోవడానికి చివరి దశలో ఉన్నాయి. ఈ సముద్రంలో నివసించే ఒక ప్రత్యేకమైన పాము ఒకటి ఉంది, అదే బ్యాండెడ్ సీక్రెట్. ఇది సముద్రపు జలాల్లోకి వెళ్ళి ఈదగలిగే పాము. చేపల కంటే ఇది ప్రాణాంతకమైనది. ఈ పాము ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటిగా పేరు పొందింది. ఇది భయంకరమైన విషపూరితమైన పాము. బలంగా దాడి చేసే జంతువులను బంధించడానికి దీని తోక తలలాగా నటిస్తుంది. మరి అది తిన్న ఆహారాన్ని జీర్ణించుకోవడానికి ఒడ్డుకు వస్తాయి. అయితే మనుషుల విషయంలో ఇవి ఎంత ప్రమాదకరంగా ఉన్నాయి అన్న విషయానికి వస్తే, నిజానికి ఈ అంత ప్రమాదకరమైనవి కావు. కాటు వెయ్యాలనుకునే రకం కాదు. ఇది సాధ్యమైనంత వరకు మనుషులను తప్పించుకునే పాము. ఇది కోబ్రా జాతికి చెందినవి. పైగా స్థిరమైన కోరలు ఉంటాయి. గుండ్రంగా విచిత్రంగా కనిపించే చేపలలో పఫర్ ఫిష్ ఒకటి. ఇది చూడడానికి హానికరమైన చేపలాగే కనిపించినప్పటికీ, నిజానికి ఇది సముద్రంలో నివసించే హానికరమైన చేపలలో ఇది కూడా ఒకటి. ఈ చేపకు విచిత్రమైన లక్షణం ఉంది, అదే ముళ్ళబంతిలాగా మారిపోవడం. ఇది తన కడుపులో నీటిని నింపుకొని ఒక ముళ్ళబంతిలాగా ఉంచుతాయి. ఈ లక్షణం వలన వేటాడే జీవుల నుండి దీనికి ప్రతిరక్షణ లభిస్తుంది. ఈ చేపకు ఇంకొక లక్షణం కూడా ఉంది. ఈ చేప చర్మంలోను కొన్ని అవయవాలలోను టెరోడెట్రాక్సిన్ అనే ఒక భయంకరమైన విషం ఉంటుంది.
ఈ విషం మనిషికి చాలా ప్రమాదకరమైనది. ఈ ఎపిసోడ్ ఇక్కడ వరకే ఉండే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో పాటు వైల్డ్ లైఫ్కు సంబంధించిన అరుదైన మరియు మనమేనాడు చూడని యానిమల్స్ గురించి చెప్తాను. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని నేను అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.